హలో, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ అండి. అస్సలాం వాలేకుమ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? అండ్ ఇది ఒక షాక్ లాగా ఉందేమో మీ అందరికీ. దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మన హోమ్ సెట్టింగ్ కదా. మొన్నటి వీడియోలో చెప్పాను కదా, నాకు ఒక జాబ్ వచ్చింది, నేను నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ చేయబోతున్నాను అనేసి. బట్ డీటెయిల్స్ ఇప్పుడే చెప్పలేను అన్నా కదా. బట్ కొన్ని అయితే ఇప్పుడు నేను చూపించగలుగుతాను. లాస్ట్ మంత్ అంతా ఫుల్ బిజీ బిజీగా ఉండే నేను ఏమి చెప్పలేక మీతో రివీల్ చేయలేకపోయాను. కానీ యాక్చువల్గా నేను ఆఫీస్ కోసం వెతుకుతూ ఉండే అనమాట, ఆఫీస్ స్పేస్ కోసం. సో మనకి ఎలా కావాలో అలా దొరకడం అంటే కాస్త కష్టం కదా. సో ఎవ్రీడే బయటికి వెళ్ళడం, ఆఫీస్ చూడడం, ఇదంతా ఫుల్ బిజీ ఉండే ఫైనల్గా ఒక స్పేస్ అయితే దొరికిందండి. ఇది రా అనమాట. సరే, ఇంటీరియర్ చేయించే ముందు రా అండ్ రియల్ టూర్ ఒకటి ఇచ్చేద్దాము అనేసి వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడే వర్క్ కొద్దిగా స్టార్ట్ అయింది. సో ఇంటీరియర్స్ ఇంకా నడుస్తూ ఉంటాయి. లెట్ స్టార్ట్. ఫ్రంట్ నుంచి చూపిస్తాం. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇది డోర్ అన్నమాట. సో యాక్చువల్గా ఎవరికి చెప్పలేదు తెలుసా, ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా చూడలేదు. బట్ స్టిల్ మీరే ముందు చూసేస్తున్నారు. ఇది వచ్చేసి రిసెప్షన్ అండి. ఇట్స్ గోయింగ్ టు బి రిసెప్షన్. అండ్ ఈ ఫర్నిచర్ మొత్తం కూడా ఇంతకు ముందు వాళ్ళదన్నమాట తీసేస్తారు. అండ్ మాకు కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఇలా చేయాలి ఎలా చేయాలి అనేసి. అండ్ మోర్ ఓవర్ నాకు ఇంటీరియర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. సో ఆ ఇంట్రెస్ట్ వల్ల ఇంకా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. ఒక స్టెప్, బిగ్ స్టెప్ ఏంటి అంటే అసలు ప్లేస్ తీసుకోవాలి, మనకి నచ్చిన ప్లేస్ దొరకాలి అనేసి. నెక్స్ట్ ఏంటంటే ఇంక ఇంటీరియర్స్ ఎలా చేయించాలి అనేసి. ఇది రిసెప్షన్ రూమ్. ఇక్కడ రిసెప్షన్ టేబుల్ అది వస్తుంది అనుకుంటున్నాము. ఫుల్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ ఇదంతా ఫాల్ సీలింగ్ అనమాట. వర్క్ అయితే చాలా ఉంది, రియల్ లుక్ అయితే చూసేయండి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా ఒక కామన్ హాల్ లాగా వస్తుంది. ఇక్కడ ఎంప్లాయీస్ అది కూర్చొని వాళ్ళ డెస్క్స్ ఉంటాయన్నమాట, వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ చైర్స్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళవి, ఇవన్నీ కూడా తీసేస్తారు. అండ్ ఎంత ఎక్సైటింగ్ ఉండబోతుందంటే ఐ హ్యావ్ టు బై సో మచ్ ఫర్నిచర్, ఆఫీస్ ఫర్నిచర్. సో ఇదంతా కూడా ఎంప్లాయీస్ కూర్చునే స్పేస్ అన్నమాట. అండ్ ఈ బ్లైండ్స్ పెట్టించడము అండ్ ఏసీస్ పెట్టించడము, ఈ వర్క్ కూడా ఉందండి. పెయింటింగ్స్, వాల్పేపర్స్, ఫ్లోరింగ్, ఫర్నిచర్. అసలు ఇప్పటివరకు కూడా ఇల్లు ఇంటీరియర్ చేస్తే ఇన్ని పనులు ఉంటాయి అనుకున్నా, ఆఫీస్కి అసలు ఇన్ని ఉంటాయి అనుకోలే నేను. బట్ ఆఫీస్కి అయితే ఇంటికంటే కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి బిజినెస్కి ఒక డిఫరెంట్ థీమ్ ఉంటుంది, వాళ్ళ లోగోస్ అవన్నీ ఉంటాయి కదా. సో మాకు తగ్గట్లుగా చేయించాలి అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్. సో కామన్ది చూసేసాం కదా. సో 3 క్యాబిన్స్ వచ్చాయండి. ఇదొక క్యాబిన్ అన్నమాట, ఇదొక క్యాబిన్. సో ఇక్కడ కూడా అంతే, మేము రీప్లేస్ చేస్తాము చైర్స్, టేబుల్స్ అండ్ వాల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం రీడూ చేస్తాము. ఇదొక క్యాబిన్. ఇక్కడ ఇంకొక క్యాబిన్ వచ్చింది. లైట్ లేదా? యా వచ్చేసాయి లోపలికి. సో ఇదొక క్యాబిన్. ఇక్కడ ఏంటంటే టూ మెనీ థింగ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు వాళ్ళ ఫైల్స్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. అండ్ చూస్తూ ఉంటే మీకు డౌట్ రావచ్చు, అసలు ఎలాంటి ఆఫీస్ పెట్టబోతున్నారు, ఏం బిజినెస్ ఇది అని. అది మాత్రం ఈ వీడియోలో రివీల్ చేయలేను. నెక్స్ట్ డెఫినెట్గా ఐ విల్ టెల్. ఎనీవే మీరు ఫ్యూచర్లో వ్లాగ్స్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి నేను ఏ ఆఫీస్కి వస్తాను అనేది అయితే మీకు తెలుస్తుంది కదా. సో థర్డ్ క్యాబిన్ వచ్చేసి దిస్ వన్. దిస్ ఈస్ థర్డ్ క్యాబిన్. ఇక్కడ కూడా అంతే, వాల్స్ మంచిగా చేయించాలి, ఇంకా లైటింగ్ పెట్టించాలి, ఫాల్ సీలింగ్లో లైట్స్ పెట్టించాలి అండ్ ఫర్నిచర్ తీసుకోవాలి. అండ్ ఇంట్లో ఇంకా ఎలాగో నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఇది మాకు 1 అవర్ డిస్టెన్స్ అనమాట ఇంటి దగ్గర నుంచి. సో ఇక్కడ ఆల్మోస్ట్ నేను 8 to 10 hours ఉండబోతున్నాను. సో ఒక స్మాల్ ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకుంటున్నాము, ఒక మైక్రోవేవ్, అట్లా కొన్ని ఉండాలి కదా ఎసెన్షియల్స్ లంచ్ వేర్ చేసుకోవడానికి. అట్లా సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. నాకైతే భలే ఎక్సైటింగ్గా ఉంది అసలు చేస్తూ ఉంటే. అండ్ ఇప్పుడిప్పుడే వర్క్ స్టార్ట్ చేసామన్నా కదా. సో యూ కెన్ సీ పీపుల్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో
అదండి బేసిక్ గా అయితే ఇది, అండ్ దీన్ని ఎలా చేస్తాను అనేది స్టెప్ బై స్టెప్ నేను వీడియోస్ తీస్తూనే ఉంటాను, మీకు కూడా చెప్తాను. దీని బేసిస్ మీద మీరు కంపల్సరీ ఆఫీస్ నే రీడూ చేసుకోవాలి అని ఏం లేదు, హోమ్ ని ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా ఐడియాస్ వస్తాయి కదా. సో ఐడియా పర్పస్ లో మీరు కూడా ఈ బ్లాగ్స్ చూస్తూ ఉండొచ్చు, అండ్ మన డైలీ బ్లాగ్స్ కూడా అఫ్ కోర్స్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ఫర్నిచర్ అంతా తీయిస్తాము, దెన్ స్టెప్ టూ వచ్చేసి రిపేర్స్ చేపిస్తాము, ఎక్కడైతే రిపేర్స్ ఉన్నాయి లైట్స్ రీప్లేస్ చేయాలి అది. ఆ తర్వాత వచ్చేసి పెయింటింగ్, దెన్ బ్లైండ్స్ చేంజ్ చేయాలి, అండ్ ఇంకేమున్నాయి, యా ఫర్నిచర్ తీసుకోవాలి, అండ్ వాల్ పేపర్స్, అండ్ ఆఫ్ కోర్స్ వర్క్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి కదా దాని గురించి అంతా. యాక్చువల్గా ఈ మధ్య నేను చదువుతున్నా కూడా, సో దేర్ ఆర్ సో మెనీ చేంజెస్, నేను అన్నీ కూడా ఈవెన్చువల్గా మీతో షేర్ చేసుకుంటాను. సో రా అండ్ రియల్ ఆఫీస్ లుక్ అయితే ఇదండి, అండ్ ఫ్యూచర్ వ్లాగ్స్లో వీటిలో చేంజెస్ ఏమైనా ఉంటే అవి తప్పకుండా చూపిస్తూ ఉంటాను. సో ఎవ్రీడే మన వ్లాగ్స్ 9:00 వస్తూ ఉంటాయి, తప్పకుండా చూస్తూ ఉండండి. సీ యూ, బై.